नमस्ते, महीधर्स प्लानेट लीफ की स्वागतम सुस्वागतम। భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు 18 యోగాలలో 7 నుండి 12 వరకు ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగము. ఈరోజుటి మన వీడియోలో విశ్వరూప దర్శన యోగంలోని 46 నుండి 50 వరకు ఉన్న శ్లోకాలను వాటి తాత్పర్యాలను తెలుసుకుందాము. అర్జునుడు శ్రీకృష్ణుడి విశ్వరూపమును చూసి భీతిల్లి ఇలా వేడుకుంటున్నాడు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ 1000 చేతుల గలవాడా, నీవే మూర్తీభవించిన విశ్వము అయినా నిన్ను కిరీటమును ధరించి చక్రమును గదను కలిగి ఉన్న నీ యొక్క చతుర్భుజ రూపములో చూడగోరుతున్నాను. విశేషమైన కృప వలన అర్జునుడికి విశ్వరూపము దర్శింపజేయబడినది. ఇది సులభంగా ఎవరు పడితే వారికి లభించేది కాదు. శ్రీకృష్ణుడు కేవలం తన సఖుడు మాత్రమే కాదని అర్జునుడికి ఇప్పుడు బోధపడింది. ఆయన యొక్క దివ్య వ్యక్తిత్వము అనంతమైన విశ్వములను తనలోనే కలిగి ఉన్నది. అయినా అర్జునుడు ఆ యొక్క అనంతములైన ఐశ్వర్యములకు ఆకర్షితము కాలేదు, మరియు భగవంతుని పట్ల ఐశ్వర్య భక్తియందు నిమగ్నమవటానికి ఆసక్తి చూపలేదు. అంతేగాక తాను ఎప్పటిలాగానే సఖుడిగా ఆయనతో కలిసి ఉండటానికి, ఆ పరమేశ్వరుడైన భగవంతుని మానవ రూపంలోనే చూడటానికే మొగ్గు చూపుతున్నాడు. శ్రీకృష్ణుడిని సహస్రబాహో అంటే 1000 చేతులు గలవాడా అని సంబోధిస్తూ అర్జునుడిప్పుడు ప్రత్యేకంగా ఆయన యొక్క 4 చేతులు గల చతుర్భుజ రూపమును చూపించమని అడుగుతున్నాడు. శ్రీ భగవాను వాచ: మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటున్నాడు: అర్జున, నీచేత ప్రసన్నుడనై నా యోగమాయా శక్తి ద్వారా నా యొక్క తేజోవంతమైన అనంతమైన మరియు సనాతనమైన మూల విశ్వరూపమును నేను నీకు చూపించి తిని. నీకంటే ముందు ఈ రూపమును ఎవ్వరూ చూడలేదు. అర్జునుడు భయపడిపోయి విశ్వరూపమును ఉపసంహరించమని వేడుకోవడం వలన శ్రీకృష్ణుడిప్పుడతనిని భయపడనవసరం లేదని శాంతింపజేస్తున్నాడు. తన యొక్క విశ్వరూప దర్శనమును అర్జునుడిపై కృపతో ప్రసాదించాడు. అంతేగాని ఒక శిక్షగా కాదు, తన విశ్వరూపాన్ని అర్జునుడి పట్ల చాలా ప్రీతి చెంది చూపించాడు. ఆ రూపమును చూడటంలో అర్జునుడే మొట్టమొదటివాడని, అది ఎంత అరుదైన విషయమో కూడా తనకు ఒక్కానించి చెప్పాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి తన యోగమాయా శక్తి ద్వారా దివ్య దృష్టిని ప్రసాదించాడు. ఇది భగవంతుని యొక్క సర్వశక్తివంతమైన శక్తి స్వరూపము. ఈ యొక్క యోగమాయా శక్తి ద్వారానే భగవంతుడు కర్తుమకర్తుం అన్యథా కరతుం సమర్థః అయ్యాడు. అంటే ఈ యోగమాయా శక్తి ద్వారా సాధ్యమయ్యేవి చేయగలడు, సాధ్యం కానివి చేయగలడు, ఒకేసారి పరస్పర విరుద్ధమైనవి చేయగలడు. ఈ యొక్క దివ్యమైన శక్తి ఒక సాకార రూపంలో కూడా ప్రకటితమవుతుంది. న వేద యజ్ఞాధ్యయనైర్న దానైహి నచ క్రియాభిర్న తపోభిరుగ్రైహి ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీరా. ఓ కురుయోధ శ్రేష్ఠుడా, వేదముల అధ్యయనం వలన గాని, యజ్ఞ యాగాదులు చేయడం వలన గాని, తపస్సులు దానాల వలన గాని, తీవ్ర నియమ నిష్ఠలను ఆచరించడం వలన గాని ఏ మానవుడు కూడా నీవు చూసిన దానిని ఇప్పటి వరకు చూడలేదు. స్వీయ శక్తి ఎంత ఉపయోగించినా వేదశాస్త్ర అధ్యయనము, కర్మకాండలు, తీవ్ర నియమనిష్టలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇవేవీ కూడా భగవంతుని యొక్క విశ్వరూపమును దర్శింపజేయలేవు. అది ఆయన యొక్క దివ్య కృప వలన మాత్రమే సాధ్యము. ఇదే విషయం వేదములలో కూడా చాలాసార్లు చెప్పబడింది. పరమేశ్వరుడైన భగవంతుని యొక్క కృపా కటాక్షామృతము లేనిదే ఆయనను చూడటం ఎవరికీ సాధ్యం కాదు. దీని వెనుక ఉన్న తర్కము చాలా సరళమైనది. మన యొక్క భౌతికమైన కన్నులు ప్రాకృతిక పదార్థముతో తయారు చేయబడ్డాయి, కాబట్టి మనము కేవలం భౌతిక పదార్థమునే చూడగలుగుతాము. పరమేశ్వరుడు భౌతికమైన వాడు కాదు, ఆయన దివ్యమైన వాడు. ఆయన దివ్య రూపమును దర్శించడానికి మనకు దివ్య చక్షువులు కావాలి, అప్పుడే మనము ఆయనను చూడగలుగుతాము.
ఎప్పుడైతే భగవంతుడు తన యొక్క కృపను ఆ జీవాత్మపై దయచేస్తాడో ఆయన తన యొక్క దివ్య చక్షువులను మన భౌతికమైన కన్నులకు అందిస్తాడు. ఆ తరువాతే మనము ఆయనను చూడగలము. అయితే అర్జునుడు చూసిన కృష్ణ భగవానుడి విశ్వరూపమును సంజయుడు కూడా దర్శించాడు. సంజయుడికి కూడా తన గురువు భగవదవతారమైన వేదవ్యాసుని ద్వారా దివ్య దృష్టి లభించింది. యుద్ధం ప్రారంభం కాకముందు తన శిష్యుడైన సంజయుడికి వేదవ్యాసుడు ధృతరాష్ట్రునికి యుద్ధ విశేషాలు చెప్పడం కోసం దివ్య దృష్టిని ప్రసాదించాడు. కాబట్టి సంజయుడు కూడా అర్జునుడు చూసిన విశ్వరూపమునే చూశాడు. కాని తరువాతి కాలంలో దుర్యోధనుడు మరణించిన పిదప సంజయుడు తీవ్ర దుఃఖానికి లోనై తన దివ్య దృష్టిని కోల్పోయాడు. మాతే వ్యథామాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమీ దృంగమేదం వ్యపేత భీహి ప్రీతమనాహ పునస్త్వం తదేవమే రూపమిదం ప్రపశ్య. నా యొక్క ఈ భయంకర రూపమును చూసి భయపడవద్దు, భ్రాంతికి లోను కావద్దు. భయరహితముగా ప్రసన్న చిత్తముతో మరి ఒకసారి నా యొక్క వ్యక్తిగత రూపమును చూడుము. అర్జునుడి భయాన్ని పోగొట్టి స్థిమితపరచడానికి శ్రీకృష్ణుడు ఇలా మాట్లాడుతున్నాడు. అనవసరముగా భయపడవద్దని ధైర్యం చెబుతున్నాడు. నిజానికి అర్జునుడు విశ్వరూపమును దర్శించినందుకు గర్వపడాలని చెబుతూ అర్జునుడిని శ్రీకృష్ణుడు సముదాయిస్తున్నాడు. అంతేగాక తన యొక్క మామూలు రూపమును తిరిగి చూసి ఇక భయమును వదిలివేయమంటున్నాడు శ్రీకృష్ణుడు. సంజయ ఉవాచ: ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు ఇలా అంటున్నాడు: ఈ విధముగా పలికిన పిదప దయాళు అయిన వసుదేవుని తనయుడు తన యొక్క చతుర్భుజ సాకార రూపమును మరల చూపించాడు. తదుపరి సౌమ్యమైన రెండు భుజముల రూపమును స్వీకరించి భీతిల్లిన అర్జునుడిని మరింత శాంతింపజేశాడు. శ్రీకృష్ణుడు తన యొక్క విశ్వరూపమును ఉపసంహరించి చతుర్భుజ రూపములో అర్జునుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. బంగారు కిరీటముతో చక్రము, గద మరియు తామర పువ్వుతో అలంకరించబడి ఉన్నాడు కృష్ణుడు. ఈ రూపము రాజసము, సర్వజ్ఞత, సర్వశక్తిత్వము వంటి సమస్త దివ్య ఐశ్వర్యములకు నెలవు. శ్రీకృష్ణుడి యొక్క చతుర్భుజ రూపము విస్మయము మరియు గౌరవము వంటి భావాలను కలుగజేస్తుంది. ఇది ప్రజలకు ఆ దేశ మహారాజు పట్ల ఉండే భావన వంటిది. కాని అర్జునుడు శ్రీకృష్ణుడి ఒక సఖుడు. అందుకే పూజ్య భావము మరియు గౌరవముతో ఉన్న భక్తి ఆయనను తృప్తిపరచలేదు. ఆయన శ్రీకృష్ణుడితో ఆడుకున్నాడు, కలిసి తిన్నాడు, తన యొక్క అంతరంగిక రహస్యాలను చెప్పుకున్నాడు మరియు ప్రేమతో కూడిన మధుర క్షణాలను ఆయనతో పంచుకున్నాడు. ఇటువంటి పరమానందదాయకమైన సఖ్యభావము భగవంతుడిని కాస్త దూరముగా ఈశ్వరునిగా భావించేటటువంటి ఐశ్వర్య భక్తి కంటే అనంతమైన రెట్లు మధురమైనది. కాబట్టి అర్జునుడి భక్తిభావమునకు సరిపోయేటట్లు శ్రీకృష్ణుడు అంతిమంగా తన చతుర్భుజ స్వరూపమును కూడా దాచిపెట్టి తన అసలైన రెండు భుజముల స్వరూపములోకి మారిపోయాడు. ఇక మన తదుపరి వీడియోలో విశ్వరూపమును విడిచి సాధారణ స్థితికి చేరుకున్న శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏం సంభాషించాడో తెలుసుకుందాము. కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.